హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు పాతకాలపు వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాన్ కేక్స్ ఈ పాన్ కేక్స్ చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయండి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా మనకు కావాల్సింది మైదా పిండి సాల్ట్ పాలు మీరు మరగపెట్టి చల్లారి పెట్టుకున్న పాలన్నా పర్వాలేదు లేదా పచ్చిపాలు తీసుకున్నా పర్వాలేదు ఇంకా షుగర్ ఒక కోడిగుడ్డు ఇంకా తేనె మీరు ఏ తేనెనా తీసుకోవచ్చు ఇంకా బేకింగ్ పౌడర్ ఆయిల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గుడ్డుని తీసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ ఇంకా ఎగ్ బాగా కలిసేలాగా ఇలా బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ పాలు పోసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ మైదా పిండిని వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి కుకింగ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి మన ప్యాన్ కేక్స్కి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఒక గరిటి పిండిని వేసుకోవాలి దీన్ని స్ప్రెడ్ చేయకూడదండి వేసింది అలాగే ఉంచేయాలి చూడండి చక్కగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి మన ప్యాన్ కేక్స్ చక్కగా రెడీ అయిపోయాయి దీన్ని హనీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి